దళితులను ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఉన్న ఇండ్లను కూలగొట్టించి 2 సంవత్సరాలు గడుస్తున్న ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. వారికి ఇండ్లు నిర్మించే వరకు కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కొట్లాడి హైకోర్టు కేసు తీసేయినా కానీ ఇక్కడ 66 ఇండ్లు కూలగొట్టి ఈ కూలగొట్టిన ఇండ్లు 66 ఇండ్లు ఏదైతే ఉందో నేను చెప్తున్నా తల్లి, అవసరమైతే ఢిల్లీ దాకా పోయి హైకోర్టు సుప్రీంకోర్టు కొట్లాడైనా కానీ మాకు ఈయన ఆధారాలు ఇస్తా అని చెప్పి నరసింహుడు ఆధారాలు ఇస్తా అని చెప్పిండు. మీరు అడగచ్చు టీఆర్ఎస్తోనే గాంధీ మన నీతో ఎట్లయితే అని చెప్పాలి అడుగుతారు చెప్తున్నారు. రేపు మేనగా టీఆర్ఎస్ వస్తాడు జీవన్ అని కాంగ్రెస్ వాడు ఆయన రాజ్యం ఉందా ఆడికి అట్లే కథలు చెప్తారు ఎడికలు కడతారు. నేను అడుగుతున్నాను తెల్లముఖం ఉండాలి, నాకు తెల్లముఖం ఉండాలని మీరు గెలిపించాలి. రారు చెప్పరేమో ఎవరు మీకు లేదా.